అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణాలు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ తలారి రంగయ్య ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిలు పేర్కొన్నారు. ఈ మేరకు అనంతపురం నగర శివార్లోని ఆలమూరు గ్రామ సమీపంలో పేదలు నిర్మించుకున్న ఇళ్ల నిర్మాణాలకు ఎంపీ ఎమ్మెల్యేలు భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి ప్రతిపక్ష నాయకులు అడ్డుపడుతున్నారన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే అభివృద్ధి పనులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం ఖాసిం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైసీపీ నాయకులు అనిల్ కుమార్ గౌడ్, చిరంజీవి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఆలమూరు గ్రామంలో ఈ జగనన్న కాలనీలు ప్రారంభం చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక విప్లవాత్మకమైన కార్యక్రమము. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరము 30,76,000 సంబంధించి పట్టాలు ఇవ్వడము, దానిలో ఇల్లు కట్టుకోవడానికి ఏర్పాట్లు చేయడం అనేది ఎక్కడ జరగలేదు. ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం ఇల్లే కాకుండా టౌన్షిప్లు కూడా వస్తాయి కాబట్టి, ఊర్లు ఊర్లే నిర్మాణం అవుతాయి కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా మెరుగుపడుతుంది అనుకో. అందరినీ కూడా ఎవరికైతే ఇండ్లు సొంత ఇండ్లు లేవో, మరీ ముఖ్యంగా ప్రతి వారు కూడా మాకు సొంత ఇండ్లు ఉండాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటారు కూడా. వారి జీవితకాలంలో ప్రతి ఒక్కరు సొంత ఇండ్లు కావాలని చెప్పి కోరుకుంటారు. అందరికీ ఒక సొంత ఇండ్లు ఉండాలని చెప్పేసి, ప్రతి ఒక్కరికి కూడా గూడు సొంత గూడు ఉండాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఇప్పటికే అర్హులు గుర్తించి అందరికీ ఇండ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇండ్ల పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థికంగా 180,000 రూపాయలు కూడా శాంక్షన్ చేసేసి అలాగే ఉచితంగా కూడా ఈరోజు ఇసుక ఇస్తున్నారు దానికి తోడు 180,000. అలాగే తర్వాత సిమెంటు కూడా ఈరోజు మార్కెట్లో 380 రూపాయలు ఉంటే కేవలం 241 రూపాయకే బస్తా కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు కూడా చేస్తున్నాం. దానికి తోడు ఈరోజు ఇండ్ల స్థలాలు అంతా కూడా ప్రభుత్వమే భరించి ఒక ఆధునిక కాలనీలుగా చేయాలని చెప్పేసి జగనన్న కాలనీలు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజు, సిమెంట్ రోడ్లు, కరెంటు కూడా వీధి లైట్లు కానీ, తర్వాత తాగునీటి సమస్య లేకుండా అవన్నీ కూడా పర్మనెంట్గా చేసే కార్యక్రమాన్ని కూడా మరొక వైపు కూడా ప్రభుత్వం కూడా ప్రణాళిక రూపొందించి ఆ పనులు కూడా ప్యారలల్గా కూడా సమాంతరంగా ఇప్పుడు ఇండ్లు కట్టుకునేటప్పుడే అవి కూడా ప్రారంభించి కూడా చేస్తున్నాం. అందుకోసం ప్రతి ఒక్కరికి కూడా కావాలి. ఎప్పుడు కానీ ఎవరు చేయలేదు. ఇన్ని రకాల ఈ ప్రభుత్వం అనేది కూడా మేలు చేస్తుంటే అడుగడుగున ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనేక రకాల ఈరోజు అడ్డంకులు కూడా సృష్టిస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు. ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే దానికి అడ్డం పడుతున్నాడు. ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దానికి అడ్డుతున్నాడు. లబ్ధిదారునికి ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమంలో అర్హత ఉన్నా కూడా లబ్ధిదారునికి అనేక రకాల కూడా కుట్రలు కుతంత్రాలతో అడ్డం పడాలని చెప్పేసి ఈరోజు కూడా చూస్తున్నారు. పూర్వం ఒకప్పుడు చెప్పేవారు కూడా మునులు కానీ లేకపోతే దేవతలు కూడా యజ్ఞాలు చేస్తుంటే ఆ రోజు రాక్షసులు కూడా దాన్ని భగ్నం చేయాలని చెప్పేసి ఆ యజ్ఞాన్ని అనేకమైన ప్రయత్నాలు చేసినట్లుగానే ఈరోజు ప్రజలకు మంచి చేయాలంటే ఈ రాష్ట్ర అభివృద్ధి చేస్తూ పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలు కూడా అడ్డంకులు అవాంతరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారు కూడా సృష్టిస్తున్నారు, కుట్రలు పడుతున్నారు. ఈ జిల్లాలో మొదటి విడతలో 110,000 ఇండ్లు కూడా ఇది కూడా ఇప్పుడు ప్రారంభించుకుని చేశారు. ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 2.5 లక్షల ఇండ్లు శాంక్షన్ అయితే ఇండ్ల పట్టాలు ఇవన్నీ ఇచ్చింటే ఈరోజు ఆ ఒక అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే 28,000 పైబడి కూడా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ మేమందరూ కూడా ఇప్పుడు వచ్చేసి 10,131 ఇండ్లకు మొదటి విడతలో ఇండ్లు కూడా శాంక్షన్ చేశాం. మిగతా వారి అందరికీ కూడా రాబోయే 30-40 రోజుల్లో కూడా వారికి కూడా శాంక్షన్ చేశాం.